వెల్కమ్ టు షాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. కీప్ హిజ్ వే, హి విల్ ఎగ్జాల్ట్ యు టు ఇన్హెరిట్ ద ల్యాండ్. 37వ దావీదు కీర్తన 34వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. కొనసాగుతున్న మన జీవన ప్రయాణంలో అనేక పరిస్థితులు మనం ఎదుర్కొని ఉంటాం. ఈ ప్రయాణ మార్గంలో అనేకమైన యూటర్న్లు ఉండొచ్చు, క్రాస్ రోడ్స్ ఉండొచ్చు. కొన్ని ప్రాంతాలలో మనం ఎటువైపు వెళ్ళాలో సూచించేటటువంటి బోర్డులు కూడా ఉంటాయి. మనం ఏ మార్గంలో వెళ్ళాలో మనం నిర్ణయించుకుంటాం. అప్పుడు అనేక మలుపులు, అనేక కూడళ్ళు, అనేకమైన సూచన ఇచ్చే బోర్డులు ఉన్నప్పటికీ మనము తీసుకునే ప్రతి నిర్ణయం కూడా విజయ మార్గంలో వెళ్ళాలని మనం ఇష్టపడతాం. దానికోసమే కష్టపడతాం, ఎంతో శ్రమించి అవసరమైనంత మేరకు సలహాలు తీసుకుంటాం. సరిగ్గా నడిపించబడటానికి కావలసిన ప్రతి జాగ్రత్త మనమెంతో శ్రద్ధతో చేస్తాం. ఆ మార్గములో సరైన స్థానమునకు నువ్వు నడిపించబడినట్లు దిశానిర్దేశము చేయటానికి ఎవరి దగ్గర మనం సహాయం తీసుకుందామా, ఎవరు మనల్ని నడిపించగలరా అని ఆలోచన చేసి మన ఆలోచన మేరకు మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళడం చేస్తాం. ఈ ప్రక్రియ అంతటిలో ఒకసారి ఆలోచన చేద్దాం. సర్వజ్ఞాని అయిన దేవుడు, నిత్యుడు అయినటువంటి వాడు, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణము పెట్టిన ఆ గొప్ప దేవుని దగ్గరకు మనం వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నామా? దేవుని నడిపింపు మన జీవితాల్లో ఉంటే నీ మార్గాలలో నువ్వు హెచ్చింపబడతావు. దేవుని నడిపింపు నీ ఆలోచనలో ఉంటే దీవెనలు నీ స్వంతం. భూమిని స్వతంత్రించుకోవటానికి మార్గాలు సిద్ధపరుస్తాడు. ఆయన నడిపింపు నీ జీవితంలో ఉంటే నువ్వు నడిచే ప్రతి మార్గము విజయ మార్గమే. దేవుని నడిపింపు నీ జీవితంలో ఉంటే ఉన్నతమైన స్థలములలో దేవుడు నిన్ను ఎక్కించి నిన్ను స్థిరపరుస్తాడు. నీవెంచుకున్న మార్గాలలో ఈ ఆశీర్వాదాలన్నీ పొందకపోవచ్చు. నువ్వెంచుకునే మార్గము దేవుని మార్గమైతే మనము మాట్లాడిన ప్రతి ఆశీర్వాదం దేవుడు నీ జీవితంలో కలుగు చేస్తాడు. భూమిని స్వతంత్రించుకునేలాగిన నిన్ను హెచ్చిస్తానని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నీ ఆలోచనలు సఫలమవుతాయి, నీ ప్రతి పని ఆశీర్వదింపబడుతుంది, నువ్వు నడిచే మార్గములు నీ అడుగు తడబడదు, పాదము తొట్టలేదు. స్థిరమైనటువంటి నెమ్మది కలిగిన, సమాధానము కలిగిన ప్రయాణములు, మార్గములు నువ్వు బలపరిచి స్థిరపరచబడతావు. అది దేవుని ఆశీర్వాదం. నువ్వు జ్ఞానివని నువ్వు అనుకోవద్దు. నువ్వు విద్యాధికుడువు కావచ్చు, లోకలుగా పరపతి కలిగిన వాడవు కావచ్చు, ఉన్నతమైన హోదా ఉద్యోగములు ఉండుండొచ్చు, కానీ దేవుడు ఒక మాటను జ్ఞాపకము చేస్తున్నాడు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఆయన చేతులకు మనల్ని అప్పగించుకుంటే, ఆయన మార్గం నువ్వు అనుసరించగలిగితే నీ ప్రతి ఆలోచనల కంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఉన్నతమైన స్థానానికి నడిపించే ఆయన మార్గాలు నువ్వు తెలుసుకోవాలంటే ఆయనతో సన్నిహితమైన సంబంధము కలిగిన వాడిగా ఉండాలి. నీ ప్రవర్తన ఆయనకు అంగీకారముగా ఉండాలి.
నీ విశ్వాసము ద్వారా నువ్వు దేవునికి ఇష్టుడిగా ఉండాలి. అప్పుడు ఆయన మార్గం, నువ్వు నడవవలసిన మార్గం ఏదో ఆయన నీకు తెలియచేస్తాడు. ఆ మార్గాన్ని అనుసరించడానికి సిద్ధపడితే ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును స్వతంత్రించుకుంటావు. ఈ నూతన దినాన్ని ఆ ప్రకారముగా ప్రయాణించడానికి మనం సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాలము నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. నీ మార్గాన్ని అనుసరించే మనస్సులు మాకు అనుగ్రహించండి. నీ మాట విని నువ్వు సిద్ధపరచిన మార్గాలు మేము కనుకొని దానిలో నిర్భయముగా నిశ్చింతగా మీకు మహిమార్థమైన బిడలుగా నిలిచి ఆ మార్గాల్లో ప్రయాణించటానికి మాకు సహాయం దయచేసి సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.